ఇప్పుడు మనము భద్రాచలంలో పరిసరాల ప్రాంతంలో తిరుగుతున్నాము. ఇక్కడ కనబడుతుంటే భద్రాచలం ఆలయం ఉంది. సో ఈ పరిసరాల్లో తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే జనాలను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇక్కడికి వచ్చాము. అన్నా నీ పేరేందన్నా? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు? శ్రీనివాసరావు. ఇక్కడేనా మీది? భద్రాచలం ఉన్నది. ఓకే అన్నా, నా క్వశ్చన్ ఏంటంటే, చెప్పు. 2018 మన తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్తా ఎవరైతారు ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. నాకు కేసీఆర్ రావాలని నాకు ముఖ్యమయ్యా, కేసీఆర్ సార్ రావాలని నాకు ముఖ్యం, మహానుభావుడు నాకు పింఛన్ ఇస్తారని నాకు నమ్మకం, ఆ ఒక్కడే నాకు నమ్మకం. కేసీఆర్ నాకు పింఛన్ ఇస్తారని నాకు నమ్మకం నాయన, నాకు ఎవరు దిక్కులేరు. కేసీఆర్ సార్ దిక్కని కోరుకుంటున్నాయ్యా. రెండు జోడిన తండ్రి పెడుతుండా. ఇప్పుడు కేసీఆర్ గారు రావాలని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే 3016 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మీకు ఎంత ఇస్తాడు? 1500 ఇస్తున్నాడు. నాకు 1000 రూపాయలు ఇచ్చినా చాలు అయ్యా, నాకు 3000 అక్కర్లేదు, 1000 రూపాయలు ఇచ్చినా చాలు, నాకు అన్నాన్ని సరిపోతాయి. ఇప్పుడు ఎవరు ఇట్లేదయ్యా, అడుక్కొని పోతున్నా రోడ్డు మీద. నాకు అంత ఆశ డబ్బు మీద ఆశ లేదయ్యా, నాకు డబ్బు మీద ఆశ లేదు, నాకు 1000 రూపాయలు ఇచ్చినా చాలు, బంగారం కదయ్యా. అంతకన్నా ఇంకేముంది నాయన, పేదవాడు పేదవాడు అంటూ మన భద్రాచలం కదా, మన ఖమ్మం జిల్లాలో పేదవాడు అంటూ ఉండయ్యా, తెలంగాణలో పేదవాడు అంటూ ఉండడు, సాష్టాంగాన్ని చెప్పగలను, పేదవాడు అంటూ ఉండయ్యా. తూడ్చుకోండి కళ్ళు తూడ్చుకోండి ముందు. సరే, మీరు అన్నట్టే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి అవుతారు. ఇంకొకటి ఏంటంటే, మీ ఏరియా ఎమ్మెల్యే వచ్చేసి పనితీరు ఎట్లుంది? ఈ 4.5 ఏళ్ళ ఆయన అభివృద్ధి పనులు ఏమైనా చేసినాడా? మీకేమైనా లబ్ధి పొందినారా? అయ్యా ఎమ్మెల్యేలు నేను నమ్మను. ఇంటికి రమ్మంటారు, ఎమ్మెల్యే గారు ఇంటికాడ ఉంటారంటే లేదు, బయటికి వెళ్ళిపోయినారంట, ఇంటికి రమ్మంటే ఇంటికి టయానికి పోయాక ఇంటికాడ ఉంటారు, బయటికి వెళ్ళిపోతారు. మనం తిరగలేము, ఈ బండి 3 చక్రాల బండిలో మేము పోలేము, ఈ బాధలు పడలేము. ఆ దేవుడు ఆ కేసీఆరే ఈ పథకం కరెక్ట్గా పెట్టి వికలాంగులకు కడి నుంచి కాపాడితే దేశం సస్యశ్యామంగా ఉంటుంది. మహానుభావుడు యాట గెలుచుడు, నేను దండం పెడతా పరమేశ్వరుడికి. సరే, ఇప్పుడు నువ్వు కేసీఆర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పు, ఏం చెప్తావు? ఇప్పుడు మాటలు వింటాడు అతను, చెప్పు కేసీఆర్కి ఏం చెప్తావు. సార్ కేసీఆర్ సార్, నాకు ఏ దిక్కులేదు సార్, నాకు తల్లి గురువు దైవం మీరే సార్. కేసీఆర్ సార్ మీరు గెలవాలనే కోరుకుంటున్నా సార్, ఆ పరమేశ్వరుని మీరు గెలవాలనే కోరుకుంటున్నా సార్. నా పేరు శ్రీనివాసరావు సార్, ఈ భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోనే ఉంటాను సార్ నేను, నాకు ఏ దిక్కులేదు సార్.